కీచకుణ్ణి వెనక్కి పంపింది. కానీ ఇప్పుడు కీచకుణ్ణి మట్టు పెట్టవలసింది ఎవరు? భీముడు. భీమునితో ఆమె ఎప్పుడు మాట్లాడింది? నిన్న రాత్రి మాట్లాడింది. నిన్న రాత్రి అంటే నా ఉద్దేశంలో కథ జరుగుతున్న సన్నివేశాన్ని ప్రస్తావన చేసినప్పుడు. లోకంలో ఒక రెండో ఆలోచన అని ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా, సెకండ్ థాట్ అంటుంటాం. నేను సెకండ్ థాట్ తీసుకున్నానండి అంటుంటాడు. అంటే అప్పటికి అంగీకరిస్తాడు, కానీ తర్వాత ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని బాగా పునరాలోచించి అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, అలా వద్దు అని అనుకుంటాడు. అలా వద్దు అని అనుకుని ఉన్నాడు అనుకోండి భీముడు ఏ కారణం చేతనైనా, ఎందుకంటే అది కేవలం ఒక రాజుగా వెళ్ళి చంపేయడం కాదు, చాలా గోప్యంగా చంపాలి. ఈ గోప్యంగా చంపడం అన్నది భీముడి చేతిలో లేదు. కీచకుడు అంగరక్షకులతో వచ్చాడు అనుకోండి, 200 మంది అంగరక్షకుల్ని పెట్టుకుని వచ్చాడు. మీ అందరు అక్కడే నించోండి, తలుపుల దగ్గర నించోబెట్టి లోపలున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? భీముడు ద్రౌపది వెళ్ళిపోయారు. వెళ్ళకపోతే వెంట తరుముకుని వస్తాడు ఎక్కడుందో. లోపలికిడితే అజ్ఞాతవాసం భంగం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, కేవలం భీముడి చేతిలో ఉందా కీచకుడిని చంపడం? కీచకుడు చచ్చిపోవడం కీచకుడి చేతిలో కూడా ఉంది. ఇది విచిత్రం. తన చావు తాను తెచ్చుకోవడం తన యామరపాటులో ఉంది. యామరపాటు బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడంలో ఉంది. బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడం ఈశ్వరుడి చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు భీముడు చంపడం చివరికి ఎవరి చేతిలో ఉంది? ఈశ్వరుడి చేతిలో ఉంది కదండి. అందుకని ఈశ్వరుడి చేతిలో ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆలోచన కూడా ఉంటుంది, ఏమో మనం అనుకున్నది జరగడానికి అంత సులభమైన విషయంగా కనపట్టలేదు, ఇంతకన్నా ఇంకొక మార్గం ఒకటి ఆలోచిద్దాం అని అనిపించింది అనుకోండి. అప్పుడు భీముడు, నేను చెప్దాం అనుకుంటున్నాను ఇది జరిగే పని కాదు అన్నాడు అనుకోండి. తను చెప్పేసింది కీచకుడితో రాత్రికి నర్తనశాలకి రమ్మని. ఇప్పుడు అలాంటి ఆలోచన ఏదైనా కలిగి ఉండి ఉంటే భీముడికి ఉత్తర క్షణంలో దాన్ని పోగొట్టేటిది అయ్యి ఉండాలి తన ఆలోచన. తను మాట్లాడితే మళ్ళీ అలా ఉండాలి, భీముడు అవును నేను అన్నాను కదా నిలబడిపోతాను ఆ మాటకి అనే పూనిక తేవాలి. అలా పూనిక తెచ్చి వదిలేయడం కాదు, ఏదో కీచకుడిని సంహరించేయడం కాదు, ఖచ్చితంగా అది అమలు కావాలి. అంటే ఎంత కష్టమైనటువంటి పగలో చూడండి అది, ఆ పగలు అత్యంత క్లిష్టమైన పగలు. సాధారణంగా మనం ఏమంటామంటే లోకంలో ఈ రాత్రి గడిస్తే అంటారు, తెల్లవారితే అంటారు. అంటే సాధారణంగా తెల్లవారితే అని వేసి తెల్లవారితే కదా, తెల్లవారితే అన్న మాట ఎవరికి వాడతారంటే ఆయన చూస్తే సూర్యోదయాన్ని తెల్లవారితే ఏమో చెప్పచ్చు. అంటే ఆయనకి తెల్లవారితే, తెల్లవారకపోవడం అన్నది ఉండదు, రోజు రాకపోవడం అన్నది ఉండదు, వస్తుంది. కానీ నీకు తెల్లవారుతుందా, నువ్వు చూస్తావా తెల్లవారుస్వామిని అన్నది ప్రధానం. కాబట్టి చీకటిని భయహేతువుగా చెప్తాం, వాళ్ళకి పగలు భయహేతు అయింది. ఎందుకనంటే ద్రౌపదీదేవి అనేక ఆలోచనలతో ఇదంతా జరుగుతుందా, తేడాపాడాలు వస్తే ఎంత ప్రమాదం వచ్చేస్తుంది, ఆఖరికి ద్రౌపది వల్ల పాండవులందరూ కష్టంలోకి వెళ్ళిపోయారని చెప్పి ఎంత మాట్లాంటుంది లోకం, నేను ఎలా పడతాను, ధర్మరాజు గారి అంగీకారం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పలేదు, ఇందులో ఏదైనా ప్రమాదం వస్తే ధర్మజుడు నిలదీస్తే ఏం జవాబు చెప్తాం, ఆవిడికి మనసు మదనపడుతుంది. భీముడికి సరే సరే యుద్ధం చేయవలసిన వాడు, అంతటి పౌరుష పరాక్రమాలున్నవాడు ఇప్పుడు ఇంకోళ్ళ సాయం తీసుకెళ్లలేడు. మీరు బాగా ఆలోచించండి, ఎవరైనా సరే బాగా కష్టంగా ఉంటే ఏం చేస్తారంటే సాయం తీసుకుంటారు. అయ్యా మీరు ఒక్కసారి మా పక్కన నిలబడవలసి ఉంటుంది, కొంచెం క్లిష్టమైన కార్యంలో ఉన్నాను, కాస్త మీరు పక్క ఇంటికి సున్నాలు వేయిస్తేనే సహాయానికి మనం ఆలోచన చేస్తాం కదా, ఏమిటి కీచకుడిని చంపడానికి సాయం అడగకుండా ఉంటాడండి. అందున తన తమ్ముళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా, అందుకని తీసుకెడదామంటే ఇప్పుడు అది ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుందో, ఆఖరికి ఏ యుద్ధంగా పరిణమిస్తుందో. కాబట్టి భీముడు తీసుకెళ్ళడానికి లేదు, తన గొయ్యి తాను తవ్వుకున్నాడు కనుక కీచకుడు తీసుకెళ్ళడానికి లేదు. పగలు కష్టంగా ఉంది, పైగా కీచకుడు అక్కడ నిద్రపోడు, కీచకుడు అక్కడ సంతోషంగా ఉండడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు చీకటి పడుతుందని వాడి బాధ. ఎందుకంటే వాడు వ్యామోహంతో ఉన్నాడు. చీకటి పడిన తర్వాత ఎంత జాగ్రత్తగా కార్యాన్ని చక్క పెడతామని వీళ్ల బాధ.
కాబట్టి ఎంత ఉత్కంఠతో ఉన్నారో మీరు గమనించండి, ఉన్నది ఆ మహానగరంలో ముగ్గురే ఉత్కంఠతో ఉన్నది. ఒకడు కీచకుడు, ఒకడు భీముడు, ఒకడు ద్రౌపది, వీళ్ళ ముగ్గురే. కథాపరంగా ఆలోచిస్తే ఈ విషయం పాండవులలో ఇతరులకు కూడా తెలియదు. అలా లేదు, విరాట పర్వంలో ఎక్కడ ధర్మరాజు గారికి కూడా ఈ విషయం తెలుసున్నట్లుగా వ్రాయబడలేదు. కాబట్టి కేవలం వీళ్ళ ముగ్గురికే తెలుసు. వీళ్ళు ముగ్గురే మదన పడిపోతున్న వాళ్ళు. ఒకటిది సంతోషకరమైన మదనం, చీకటి పడితే ఏదో భోగం అనుభవిస్తానని. ఇద్దరిది భయానకమైనటువంటి, చాలా ఉత్కంఠతో కూడినటువంటి సన్నివేశం నడుస్తోంది. ఆమె భీముడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి అంటే, మీకు చెప్పాను సెకండ్ థాట్ అన్నది ఏమైనా వచ్చిందా, వస్తే చాలా ప్రమాదం ఇప్పుడు. కాబట్టి భీముడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి మాట్లాడేటప్పుడు, నిన్న మీతో చెప్పాను కదా, మీరు చెప్పినట్టే చెప్పాను, ఇప్పుడు మీరు మాట తప్పకండి అంటే బాగుండదు. భీముడితో మాట్లాడేటప్పుడు అసలు మాట్లాడుతూనే తను అన్న మాటకి తాను నిలబడిపోయేటట్టు మాట్లాడాలి. అలాగని ఆయనకి మాట గుర్తు చేస్తే బాగుండదు. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. అంటే నేను చెప్పేదాని వెనక మర్మాన్ని మీరు గ్రహించండి. ఆవిడ పాతివ్రత్య ధర్మానుష్ఠాన బలిమియే ఆమెకు ఈశ్వరానుగ్రహమును తెచ్చిపెట్టడంలో హేతువై వాగ్దేవి ఆమె నాలుక మీద నర్తించి ఆమె కార్య సాధనకు ఉపకరించింది. భీముని దగ్గరికి వెళ్ళండి, నా కొరత తీర్చి వచ్చితి, నీ కొరతయ ఇంకా సూతునిం తెగచూడన్ లోకము వంచింపనుతగు చీకటి రే యొదవా ఏమి చేసేదో చెప్పుమా. నేను చెయ్యవలసింది చేశాను, ఇక నువ్వు చెయ్యవలసింది మిగిలింది. ఈ రాత్రి రాబోతోంది కొంతసేపట్లో. ఈ రాత్రి లోకమునంతటికీ కూడా భయాన్ని తీర్చేటటువంటి ఏ కృత్యమును నువ్వు చెయ్యాలో, లోకమంతటినీ నిద్రపుచ్చేటటువంటి ఈ రాత్రి నువ్వు కూడా అంతగా నిద్రపుచ్చి చంపాలి కీచకుడిని, ఎవ్వరికీ తెలియకూడదు. దానికి నువ్వేం చేద్దామనుకుంటున్నావో చెప్పు. అంటే తను చేయవలసింది చేసేశానని చెప్పింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా భీముడు ఆలోచన లేకుండా ఏదో చేస్తానని చెప్పేసియా, ఎందుకు చేయలేమని నిర్లక్ష్యంగా ఉన్నాడని మీరు అనుకోకండి. నిర్లక్ష్యం వేరు, శ్రద్ధతో కూడిన ఆలోచనతో కార్యసాధన ఎందు ఎదురయ్యేటటువంటి ప్రతిబంధకములను గూర్చిన తర్క వితర్కము వేరు. ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది కదా, ఇలా సమస్య వస్తే ఏం చేస్తామని ఆలోచన చేయడం ప్రజ్ఞకి నిదర్శనం. నేను ఎందుకు చేయలేనని చెప్పి పడుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. తనకి ఆ సమర్థత ఉందా లేదా, లోపల బేరీజు జరుగుతూ ఉండాలి. అది ఉందా భీముడి దగ్గర చెప్పక చెప్తున్నారు. అంటే మానసికంగా ఎంత సిద్ధపడుతున్నాడు తెలుస్తుంది మనకి. భీముడు అన్నాడు, అసలు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు నాకు చెప్పన్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. నేను చేయవలసిన పని చేసేసాను అంటే, సరే నేను నా చేయవలసిన పని చేసేస్తాను అని వెళ్ళిపోయాక, నీ చేయవలసిన పని చేసేసానంది అంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, నర్తనశాలే చెప్పిందా, నర్తనశాలలో ప్రాగ్ద్వారంలోంచా పశ్చిమద్వారంలోంచా అడగడం మర్చిపోయానంటే మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఏం లేదు. ఆయన వంటలవాడు, ఆవిడ సైరంధ్రి, అంత తేలిగ్గా కలుసుకోవడానికి రాజాంతఃపురం ఏం కాదు, అది ప్రవేశపెట్టండి ద్రౌపదిని అనడానికి. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా విషయాన్ని తెలుసుకోవాలి. మీరు చూడండి, ఇదొక స్కిల్ అండి, అదొక నేర్పరితనం, అందరికీ అబ్బదది. అది అందుకే ప్రొఫెసర్ లావిటర్ అని ఆయన అంటాడు, అదేంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయన అంటాడు, మేనేజర్స్ ఆర్ నాట్ మేడ్, మేనేజర్స్ ఆర్ బోర్న్ అన్నాడు. అసలు అధికారులు, నిర్వహణ సమర్థత కలిగినటువంటి వారు తయారు చేయబడరు, వారు జన్మిస్తారన్నాడు. ఆయన దానికి ఒక ఉదాహరణ చెప్పాడు, వెన్ ద క్యాపిటల్ వాజ్ సస్పిషియస్ అండ్ షై ఇన్ ఇండియా, ఇట్ వాజ్ జార్డి టాటా హూ కుడ్ ఎస్టాబ్లిష్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఎ పర్టిక్యులర్ సిటీ అండ్ కుడ్ మేక్ ఇట్ ఎ స్టీల్ సిటీ. ఐ కెన్ ప్రూవ్ విత్ దిస్ దట్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ మేనేజర్స్ ఆర్ బోరన్ అండ్ దే ఆర్ నాట్ మేడ్ అన్నాడు. నిజం, భారతదేశంలో ఆనాడు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి భయపడే రోజుల్లో జార్డి టాటా ముందుకొచ్చి ఒక ఉక్కు నగర నిర్మాణమే చేయగలిగాడు, ధైర్యంగా తన యొక్క మూలధనాన్ని వెచ్చించి. కాబట్టి నిర్వహణ చేయగలిగినటువంటి వారు పుడతారు తప్ప తయారు చేయబడరు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ వేస్తే గోపాలకృష్ణ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి
దేవాలయ కార్యనిర్వహణాధికారులు కూడా ఈశ్వరానుగ్రహం చేత పుడతారు, ఆ అంశని పొందుతారు, ఆ విభూతిని పొందుతారు. తప్ప అది కేవలం ఏదో ఉన్నవాళ్ళందరూ పెద్ద నిర్వహించారని అనుకోవడానికి లేదు. కాబట్టి చూడండి, ఆ మాట అడగడంలో నైపుణ్యం మీకు కనపడుతుంది, అది ఆయన సమర్థతకి గీటురాయి. అందుకే నేను మీతో మనవి చేస్తున్నా, ఒకటికి 10 మార్లు కథ నడవకపోవడానికి కారణం ఇదే. ఏ రోజుకి ఆ రోజు ఇంతవరకు చెప్పేయాలనుకుంటాను, అవదు, ఎందుకంటే ఇదే అల్లరి. భారతాన్ని కేవలం చదవడం కాదు, భారతంలో ఒక సన్నివేశాన్ని మీ బిడ్డలతో చర్చ చెయ్యండి. మీ బిడ్డల్ని కూర్చోబెట్టుకుని ఒక ద్రౌపది భీముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, నీ చేసిన పని చేశాను, నువ్వు చెయ్యవలసిన పని మెదులుంది అంటే భీముడు ఏమని ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు అని అడగండి. కథ చెప్పి నేను చంపేస్తానంటాడు. కాదు, అసలేం మాట్లాడావు, 2 మాటలు ఇదే అడిగాడు. అసలు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంటాం చూసారా, మీ దగ్గర సమాచారం పరిపూర్ణంగా లేకుండా మీరేమి కార్యాచరణ చేస్తారండి? ఇది ప్రజ్ఞ మహానుభావుడు. కాబట్టి ఏం మాట్లాడావని అడిగాడు. అడిగితే ఆమె నిన్నను భీమసేనుడితో మాట్లాడిన తరువాత వెళ్ళి సుదేష్ణా మందిరంలో తాను నిద్రపోయిన తరువాత సూర్యోదయానికే కీచకుడు తన మందిరానికి వచ్చి తన పనిలో తాను నిమగ్నమయ్యుండగా దగ్గర దగ్గరగా వచ్చి వికిలిచేష్టలతో ప్రవర్తిస్తున్న సమయంలో భీముడిచ్చిన మాటని మనసులో బలానికి ఊతగా స్వీకరించి తాను ఎలా మాట్లాడి కీచకుణ్ణి ఏమార్చి నర్తనశాలని సంకేత స్థలంగా చెప్పి పంపిందో చెప్పింది. అంతా విని ఆయన మాట అన్నాడు. ఒక్కడినే రమ్మని బలంగా చెప్పావా అని అడిగాడు. ఎంత గొప్ప మాట చూడండి మీరు. సరే, నేనేదో చెప్పబోయే అనుకున్నా, ఎందుకు మళ్ళీ నేను వదిలిపెట్టేస్తున్నాను. ఒక్కడినే రమ్మని చెప్పావా, రమ్మని చెప్పడం కాదు, ఒక్కడినే రమ్మని, ఒక్కడే వచ్చేటట్లుగా చెయ్యడం బలమైన కారణంతో సమర్థించగలిగావా. ఆవిడ నిన్న సమర్థించింది. పరువు పోకూడదు, చీకటి పని చేత నాకు ప్రతిష్ట పోకూడదు, నీకు ప్రతిష్ట పోకూడదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఎవరితోనైనా వస్తే ఆడదాన్ని కాబట్టి ముందు నా పరువు నేను చూసుకోవాలి కాబట్టి నేను అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఆయనకి కావలసింది ఒక్కటే, ఆమె పొందు. కాబట్టి ఆ ఉరికి తగులుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించేస్తాడు. కాబట్టి ఆవిడంది, 1కి 2 మార్లు నొక్కి చెప్పాను, ఒక్కడే వస్తాడు. ఇప్పుడు ఇక కీచకుడు ఒక్కడే రావడం తథ్యం. ఇప్పుడు ఇక తన యుద్ధం ఎలా చేస్తాడో చెప్పాలి. ఎందుకని అలా చెప్పాలి అంటే, విరాట్రాజు గారి ముందుకి వచ్చి బరిలో దిగి యుద్ధం చేసినట్టుండదు. ఇప్పుడు చీకటిలో హుం హం అని కూడా అనకుండా యుద్ధం చేయాలి. అలా అరిస్తే ఇంకోళ్ళు వస్తారు. నిశ్శబ్దంగా మళ్ళా యుద్ధం చేయాలి. నిశ్శబ్దంగా మళ్ళా యుద్ధం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా అండి, తను చేస్తాడు, కీచకుడు చెయ్యాలని ఎక్కడుంది? కీచకుడు అరిస్తే, కీచకుడు అరవకుండా మళ్ళా యుద్ధం చేయడం ఈయన చేతిలో ఎక్కడుంది? ఈశ్వరుడి చేతిలో ఉంది. వాడు అరవకుండా ఉండాలంటే వాడికి ఏదో కారణం తట్టాలి. ఎవరే నేను అరిస్తే బాగుండదు రా అని. వాడు ఎందుకు అరవడు అంటే, ఆఖరికి ఇంత కీచకుడు ఇదిగో ఈ స్థితికి వచ్చాడు అనిపించుకుంటానని బాగుండదు అని చెప్పి వాడు అరవడు. వాడికి ఆలోచన వచ్చింది ఆ సమయానికి, అది వాడు చావడానికి యోగ్యమైన ఆలోచన వాడికిచ్చి, వీళ్ళు బ్రతకడానికి అనువైన ఆలోచన వీళ్ళకిచ్చి, ఇద్దరి ఆలోచనలు అమలయ్యేట్టు చేసేవాడెవరు? ఆయన ఎందుకు అలా రావాలి? ధర్మమే హేతువు. ఆయన అధర్మం ఆయన్ని కాలుస్తుంది, ఈయన ధర్మం ఈయన్ని కాపాడుతుంది. ఇది మహాభారతము యొక్క సందేశం. ఇది పట్టుకోగలగాలి. ఇది పట్టుకుంటే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరించినందుకు మహానుభావుడు పొంగిపోతారు, ఓ మా కాకినాడ వాసులు ఈ ధర్మాన్ని పట్టుకుని సంతోషిస్తున్నారని. కాబట్టి ఇప్పుడు ఆ భీముడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే భీముడు అన్నాడు, క్రోధం బప్రతికారమై హృదయము కుందింప అత్యంత చింతాధూతాత్ముడనైన నాకు పరమోత్సాహంబు సంధిల్లా దుస్సాధంబైన విరుద్ధ కార్యమిటులు అసన్నంబుగా సంఘటింతే ధర్మాత్మజుడిచ్చ మెచ్చగ పగ సాధింపగా. స్వల్పమే, ఎంత ఆలోచించి మాట్లాడుతున్నాడో చూడండి. ద్రౌపదీదేవి ఎంత ఆలోచించిందో భీముడు అంత 10 రెట్లు ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. క్రోధం బప్రతికారమై హృదయము కుందింప.
ఇంత శౌర్యం ఉండి కూడా కీచకుడు నిన్ను తన్ని పడగొట్టినప్పుడు తిరిగి కొట్టలేని స్థితిలో ఉండిపోవడం వల్ల మనసులో క్రోధం ఉండిపోయి బుసలు కొడుతుంటే అత్యంత చింతాధూతత్ముడనైన నాకు పరమోత్సాహంబు సంధిల్లా, ఇంత కోపానికి హేతువైన వాడు నాకు నర్తనశాలలో దొరికితే, నాకు ఎక్కడ లేని ప్రతీకారంతో కూడిన ఉత్సాహం పైకొచ్చేస్తే, దుస్సాధంబైన విరుద్ధ కార్యమిటులాసన్నంబుగా సంఘటింతే, వాడు అరవకుండా నేను అరవకుండా నాకు వచ్చిన ఉత్సాహం కోపం పైకి పడకుండా క్రోధాన్ని ఉత్సాహాన్ని నిశ్శబ్దంలోకి నెట్టి యుద్ధం చేసి కీచకుణ్ణి చంపి దాని వలన ధర్మరాజు చేత శభాష్ అనిపించుకోవాలంటే సాధింపంగా స్వల్పమే, అదేం చిన్న పని, చాలా కష్టమే. ఎంత ఆలోచించాడో చూడండి. అంటే ఒక్కడే వచ్చేటట్టు చేయడం ద్రౌపదికి ఎంత అవసరమో, తాను వచ్చే అంత కోపాన్ని నిగ్రహించుకుని యుద్ధం చేయడం తనకంత అవసరం. ఆవిడ కోపాన్ని నిగ్రహించుకుని ప్రేమని ప్రకటించింది, ఈయన క్రోధాన్ని నిగ్రహించుకుని ఎంతో నిశ్శబ్ద యుద్ధాన్ని చేయవలసి ఉంటుంది. అలా ఎక్కడైనా సాధ్యం అవుతుందండి? అసలు అది ఎలా సాధ్యం అందులో భీమసేనుడి వంటి వాడికి? కానీ అది నేను ఇవాళ చెయ్యాలంటున్నాడు. పరస్పర విరుద్ధం బగు కార్యంబు, ఒకదానికొకటి విరుద్ధం. పరమప్రేమతో వారిని కొట్టొచ్చానండి అన్నారనుకోండి, అసహ్యంగా ఉంటుంది. పరమప్రేమతో కొట్టడం ఏమిటి? లేకపోతే నేను బలవంతంగా ప్రేమించానండి అన్నారనుకోండి, అసహ్యంగా ఉంటుంది. నిర్బంధ ప్రణయం ఉండదు లోకంలో. ప్రేమించడం అంటే మనస్ఫూర్తిగా ఉంటుంది. తల్లి ప్రేమించడం అంటే నేను దిక్కుమాల ప్రేమల గురించి కాదు. నేను మాట్లాడేది ఎప్పుడైనా ప్రేమ అన్న మాట నేను ఉచ్చరిస్తే అది తల్లికి తండ్రికి గురువుకి సంబంధించింది అంతే. కాబట్టి అటువంటి ప్రేమ ఉంటే అది స్వచ్ఛందము, హృదయములోంచి వచ్చింది. కాబట్టి అటువంటి ప్రేమ నిర్బంధ ప్రణయము కాదు. ఒకరిని హింసించడం అంటే ప్రేమతో కాదు కదా. పరస్పర విరుద్ధం బగు కార్యంబు, ఆయన్ని చంపడం ఆయన మీద క్రోధంతో. కానీ ఒక్క ముక్క మాట్లాడకుండా అరవకుండా నిశ్శబ్దంగా చంపాలి. నిశ్శబ్దం ఎప్పుడు ఉంటుంది? శాంతంగా ఉంటే ఉంటుంది. శాంతంగా లేకుండా క్రోధంగా ఉండి శాంతంగా చంపడం ఏమిటి? పరమప్రశాంతంగా చంపేయండి అంటే అదేమిటి? పరమప్రశాంతంగా చంపేయండి, అలా ఎలా కుదురుతుంది? అది నాకు పరస్పర విరుద్ధం బగు కార్యంబు. నేను ఇది చేశానని తెలిస్తే మొదట సంతోషించేవాడే అవరు సార్. పుట్టిన నుంచి కోపిస్తేవాడే అంటున్నాడే, ఆయన వీడు శాంతంగా చంపగలిగాడా అని సంతోషపడిపోతాడా ధర్మరాజు? అలా సాధించడం స్వల్పమా? అంత తేలిక? ఎంత కష్టం వచ్చిందండి భీమసేనుడికి నిజంగా అని. వాడు ఒక్కడు వస్తాడంటావా? చాలామందిని తీసుకొస్తాడా? చాలామందిని తీసుకొస్తే చంపడం కష్టమై కాదు, అజ్ఞాతవాసం భంగం అవుతుంది. కాదు కాదు, ఒక్కడే వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? మదాంధత, వాడి కామం వాడిని అలా తీసుకొస్తుంది. కాబట్టి చూడండి, తన ఆలోచన జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఎలా పడిందో చూడండి పద్య రూపంలో. వచ్చు మదాంధ వృత్తి అనివారణనొక్కడ నక్షసాలకు జొచ్చు, అవశ్యమున్ వెదకి చూచి ననుంగని అప్పుడు సంగరం బిచ్చు, మదీయ బాహుబలహీన బలుండయి నీకు ప్రీతిగా చచ్చు, అసంశయం విధి విచారములన్నీయు ఇంక ఏటికిన్. నీ మీద పట్టుకున్నటువంటి తమకంతో వస్తాడు నర్తనశాలలోకి, దూసుకుపోతాడు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చాక ఇంక లోపల నువ్వు ఉన్నావన్న ప్రీతి, దూసుకుపోతాడు. నన్ను చూసి కోపాన్ని పొందుతాడు, నాకు మంచి మల్లయుద్ధాన్ని ఇస్తాడు. ఇవ్వడం ఏమిటి అంటే, ఆయనకి అంత సరదా భీముడికి, నాకు మంచి మల్లయుద్ధం ఇస్తాడు. ఆఖరికి తన బలం తగ్గుతుంది, నా బలం పెరుగుతుంది. ఏమిటి ధైర్యం? మనమైతే మామూలుగా అయితే లోకంలో ఏం చెప్తామంటే, ఏ కార్యాన్ని మీరు ఆచరించినా శరీరంలో ఉండేటటువంటి బలం తరిగిపోతుంది. డాక్టర్ల పరిభాషలో అయితే స్పెండింగ్ క్యాలరీస్ ఆర్ ఫైరింగ్ గ్లూకోజ్ కదా, తరిగిపోవాలి. కానీ భీముడు అంటున్నాడు ఆయన బలం తగ్గుతుంది, నా బలం పెరుగుతుంది అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, నాది ధార్మికము. నేను ఒక ధర్మకార్యానికి వెడుతున్నాను. ఈశ్వరుడు నా బలాన్ని పెంచడం, వాడి బలం తగ్గించడంలో వాడి మృత్యు ఉంది. వాడి అధర్మం వాడి ధర్మాన్ని పెరగని, వాడి బలాన్ని పెరగని వారు తొక్కేస్తుంది. నా ధర్మం నా బలాన్ని పెంచుతుంది, అందుకని వాడు చచ్చిపోతాడు. అంటే ఈశ్వరుడు యందు పూనిక ఉంది ఆయనకి, ఆయన ధర్మం మీద ఆయనకి పూనిక ఉంది. కాబట్టి చంపేస్తాను,
నీకు పరమప్రీతి కలుగుతుంది ద్రౌపది, ఇంకెందుకు ఇన్ని ఆలోచనలు, అలా చేద్దాం అని అంటున్నాడు. బలియుండా సొబగుండు భావ భవదర్ప భ్రంతుడై వచ్చి నిశ్చల సర్వాంగతనున్ననరసి నీచందంబు కాకున్న నాకులతం పొందెడు. అప్పుడు మంటపము సంక్షోభింపగా నీతు గట్టలు కన్ బిబ్బులి గోల వ్రేచినటులు ఉగ్రాకారమే పారగన్. వస్తాడు అంటే మానసికంగా ఎలా సిద్ధపడ్డాడో చూడండి. యుద్ధ ప్రారంభానికి నువ్వనుకుని నన్ను తను ముట్టుకుంటాడన్నాడు. అంటే యుద్ధం ఎలా మొదలు పెట్టాలి అన్న విషయంలో భీముడికి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. తనలో విపరీతంగా క్రోధం పెరగాలి, పౌరుషం పెరగాలి. ఈ పౌరుషం, ఈ కోపం వచ్చిందనుకోండి, అప్పుడుండే బలం వేరు, అది లేనప్పుడుండే బలం వేరు. మీరు చూడండి, లోకంలో బలహీనుడైనా సరే విపరీతమైన క్రోధానికి లోనైపోయి మీద పడి కొట్టడం మొదలుపెట్టాడు అనుకోండి, పిల్లి తిరగబడిపోయినట్టుంటుంది. అప్పుడు ఇంక అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈయన ఏమైనా పిశాచి పట్టుకుందా అంటే అంత బలం వచ్చేస్తుంది. అంతే, అది రావాలంటే నేనేదో మూల నక్కి వాడు లోపలికి వస్తుంటే మీద పడి చంపడం అలాంటి పనులు నేను చేయను. ఎక్కడ నువ్వు కూర్చుంటానని చెప్పావో ఆ పాంపు మీద నేను ఉంటాను. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, తిన్నగా వస్తాడు. కటిక చీకటి కాబట్టి నువ్వా నేనా తెలియదు. అంత మదంలో ఉన్నటువంటి వాడికి శరీరం కనపడుతుంది, సంతోషపడిపోతాడు, వెంటనే ముట్టుకుంటాడు. ముట్టుకుని పొంగిపోతాడు. ఎందుకో తెలుసా, వెంటనే ఇది స్త్రీ శరీరం కాదు, ఇంత కండలు తీరి ఉంది ఏమిటన్న ఆలోచన వాడికి రావడానికి అసలు అటువంటి అనుమానంలో వాడు లేడు. కాబట్టి ముట్టుకోగానే నేను ద్రౌపదిని ముట్టుకున్నాను అనుకుని పొంగిపోతాడు. అప్పుడు నేను నా నిజరూపం చూపిస్తాను. వాడు నన్ను చూసేటప్పటికి ఒక్కసారి వాడి భావన మారుతుంది, ద్రౌపది కాదు నేను వంచింపబడ్డానని వాడు అనుకుంటాడు. వాడి వాడు కాదు వంచింపబడిన వాడు, వంచన చేసే ప్రయత్నం చేసిన వాడు మరణింపబడుతున్నాడు, మృత్యువు వైపుకి తోలబడుతున్నాడు అని నేను అనుకుంటాను. వాడు నన్ను చంపడానికి మీద పడతాడు. ఆ పడడమే నిద్రపోతున్న పెద్ద పులిని కర్రతో కొట్టడం, అప్పుడు తొక్కి చంపేస్తాను అన్నాడు. అంటే ఎంత ప్రణాళిక వేశాడో చూడండి, ఎలా చంపాలనుకున్నాడో చూడండి. పిరికివాడియా, ఏదో కీచకుడు వస్తుంటే స్తంభం నుంచి దూకేస్తాను, వెనక నుంచి వచ్చి పట్టేస్తాను, అలాంటి పిచ్చి మాట్లాడం లేదు. వాడు ఏది కోరుకున్నాడో ఆలోచనలోనే ఉండనిస్తాను, నేనెవరో తెలుసుకునే అవకాశం లిప్త కాలం ఇస్తాను. లిప్త కాలంలో నన్ను తెలుసుకున్న ఉత్తర క్షణంలో యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడు నన్ను వాడు తెలుసుకోగానే వాడు యుద్ధమే ఇస్తాడు నాకు. అప్పుడు అది నాకు పులిని కర్రతో కొట్టడం. కర్రతో కొట్టిన పులి ఊరుకుంటుందా, కొట్టిన వాడిని చంపేస్తుంది, కాబట్టి చంపేస్తాను. నేను ఎంత ధార్మికంగా యుద్ధం చేస్తానని చెప్తున్నాడో చూడండి. తాను ధర్మం తప్పుతానని చెప్పలేదు. ఇది నేను మీతో ఒకటికి పదిమార్లు మనవి చేసేది. సనాతన ధర్మం యొక్క ఆయువు పట్టంతా అక్కడుంది. అవనీచక్రము సంచలింపగా దివం బల్లాడ ఆశాచయం భవధూతంబుగా గోత్రశైల నికదంబకంపము పొంద అర్ణవముల్ ఘూర్ణదం వంద క్రోధము కృతార్థత్వంబు నుందించి చిత్రమధ ప్రౌఢి వహించి సూతనకు రౌద్రం ఏర్పడం చూపుదున్. ఆయన కోపం వచ్చేస్తే ఇంకా కీచకుడు ఎలా వెళ్ళిపోతున్నాడో, భీముడు కూడా యుద్ధాన్ని మనసులో తలుచుకునేటప్పటికి అలా వెళ్ళిపోతుంది ఆ పద్యం. ఇంకా అవనీచక్రము సంచలింపగా, ఎలా చంపుతాను, మామూలుగా చంపుతాను అనుకుంటున్నావేమో, కీచకుడిని ఒక మల్లయోధుణ్ణి చంపినట్టు చంపను. ఈ భూమి అంతా అదిరిపోయేటట్టు, నర్తనశాల అంతా కదిలిపోయేటట్టు, సప్త సముద్రములు ఘూర్నిల్లేటట్టు, కులపర్వతాలు కదిలిపోయేటట్టు, ఆకాశం అదిరిపోయేటట్టు, దశ దిశలు కదిలిపోయేటట్టు, పరమ పరాక్రమంతో పట్టి ఒడిసి చంపి చిత్రమధ చేసి ఇత పూర్వం ఎవ్వడూ చూడనటువంటి రీతిలో ఆ శవాన్ని తయారు చేస్తాను. అప్పుడు కాని నా కోపం చల్లారదు ద్రౌపది అన్నాడు. అనగానే ఆవిడంది, తీరా యుద్ధానికి వెళ్ళిన తరువాత మొదలు బాగానే చెప్పాడు కానీ చివర భయంకరంగా చెప్తున్నాడు. అవనీచక్రము సంచలింపగా దివం బల్లాడ ఆశాచయం వవధూతంబుగా గోత్రశైల నికరంబ కంపమం పొంద. ఇంక అజ్ఞాతవాసం ఏమిటి, ఇవన్నీ జరిగితే అజ్ఞాతవాసం ఉంటుందని విరాటనగరం ఏమిటి, బ్రహ్మాండమే మేల్కొంటుంది కదా. అందుకని ఆవిడంది వెంటనేను, ఒవ్వని వారు నవ్వ మహిమోదది ధర్మసుతుండు దీనికి నెవ్వగ బొంద
భూజనులు నిందయునర్పగా నేను నొచ్చు నీ చివ్వకు నీవు నల్కమయ్యి చేసిన ఆపని గూఢవృత్తికి దవ్వగు నేని నా అభిమతం బడగూడియు నిష్ఫలంబగున్. నిజంగా నువ్వు అలాగే చంపేస్తే భీమసేన, ఒవ్వని వారు నవ్వ, ఎవరికి మనమంటే కడుపులో మంటో, ఎవరు మన అజ్ఞాతవాసం భంగమై మళ్లీ మనం 12 ఏళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ సంతోషిస్తారు. ధర్మసుతుండు ధర్మరాజు గారు సిగ్గుతో తల ఉంచుకుని, ఆఖరికి మీరు చిట్ట చివరికి వచ్చాక ఇంత పని చేశారా అంటాడు. భూజనులు నిందయునర్పగా లోకంలో ఉన్న ప్రజలందరూ చిట్ట చివరికి వచ్చాక ద్రౌపది భీముణ్ణి రెచ్చగొట్టి ఇంత పని చేసిందిట అని చెప్పుకుంటారు. నేను నొచ్చు ఈ చివ్వకు నీవు అల్కమయ్య చేసిన ఆపని గూఢవృత్తికి దవ్వగు నేని, నేనన్న మాటల చేత నువ్వు ఇటువంటి కోపాన్ని పొంది చిట్ట చివరికి కీచకుండి నువ్వు అలా సంహరించి అజ్ఞాతమాస భంగమే నువ్వు చేయదలుచుకుంటే నా అభిమతం బడగూడియు నిష్ఫలంబగున్. కీచకుడు మరణించడం అన్న నా కోరిక తీరినా అసలు పని అంతా నాశనమైపోతుంది భీమసేన. ఒకవేళ నీ ఉద్దేశ్యం అదే అయితే నిజంగా చెప్పు, ఈ ప్రణాళికని మనం ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టేసి వేరొక మార్గాన్ని ఆలోచన చేద్దాం. అంటే ఇప్పుడు ఈ మాట బాగా జ్ఞాపకంలో ఉంటుంది భీమసేనుడికి. ఈ మాటని ఎంత జాగ్రత్తగా చెప్పిందో చూడండి. ఎవరు నిర్వహిస్తున్నారు ఇప్పుడు కార్యాన్నంతటిని? ద్రౌపదీదేవియే నడిపిస్తోంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఆలోచన చెయ్యడం, భర్తని అవసరమైన చోట నియంత్రించడం, ఆయన కూడా మాట వినడం దాంపత్య ధర్మాన్ని చెప్తోంది. ఇన్ని ద్రౌపదీదేవి మాటలు అన్నాక ఆ పెద్ద చెప్పొచ్చావులే, ఎప్పుడన్నా మళ్ళా యుద్ధం చేస్తే కదూ, కుప్పట్టుకుని లాగి ఒక్క తనుదంతే కింద పడ్డావు, ఏదో నేను వెళ్ళి నానా కష్టాలు పడి చంపుతానంటే యుద్ధం చేసేటప్పుడు అవును నా శౌర్యం అటువంటిది, పోతే పోతుంది అంతే అజ్ఞాతవాసం. అంతేగాని యుద్ధము చెయ్యాలి, నిశ్శబ్దంగా దక్షిణామూర్తిలా ఉండాలంటే కుదురుతుందా? పెద్ద చెప్పొచ్చావులే, నాకు తెలుసు యుద్ధం ఎలా చేయాలో, నువ్వు చెప్పక్కర్లేదు అంటే మనం విరాటపురమని చెప్పుకోక్కర్లేదు. ఆమె ఎంత ఆర్తితో ఎంత తెలివైన మాట చెప్తోందో గమనించి, అవునవును నువ్వు చెప్పింది కదా అర్థం, తప్పకుండా ఈ విషయం నేను దృష్టిలో పెట్టుకుంటాను. అది భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అవగాహన. అంటే ఎక్కడ భార్య మాటకు విలువ ఇవ్వాలో అక్కడ ఆయన ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు భర్త మాట గౌరవించాలో అప్పుడప్పుడు భర్త మాట గౌరవించాలి, ఎక్కడ జోక్యం చేసుకుని సలహా చెప్పాలో అక్కడ మృదువుగా చెప్పే చోట మృదువుగా, ఎవరూ చూడకుండా కఠినంగా చెప్పాలి. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే సలహా చెప్పమన్నారు కదా అని కఠినంగా, ఈయన మొహం ఈయనకేం తెలియదండి అని అస్తమానం చెప్తుంటే ఆయన మొహం ఆయనకేం తెలుసు అని అందరూ ఉండమ్మ వదిలేస్తారు. కాబట్టి అలా చెప్పవలసి వస్తే వేరు ప్రాంగణాలు ఉంటాయి ఇంట్లో, అక్కడ చెప్పుకోవాలి. సున్నితంగా చెప్పుకునేటప్పుడు 10 మందిలో చెప్పినా పర్వాలేదు, అలా నడవవలసిన మగవాళ్ళైనా అంతే. అస్తమానం నీ మొహం నీకేం తెలుసు అనకూడదు 10 మందిలో. అందుకే లోకంలో మాట ఒక సామెతం ఒకటి ఉంటుంది, మొగుడు తేని ప్రతిభ, మొగుడు చెయ్యని గొప్ప, బిడ్డలు తేనటువంటి కీర్తి ఎక్కడి నుంచి వస్తాయి? తానెంత కీర్తివంతుడైనా కావచ్చు, కొడుకు గుణనిధి లాంటి వాడు అనుకోండి, నా తల్లిదండ్రులకి కీర్తి ఏముంటుంది? కాబట్టి బిడ్డల వలన కీర్తి, మొగుడి వలన గొప్ప. ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడిది అంటే ఆవిడిది కాదు, ఆయన భార్య. అందుకని ఆయన భార్యగా ఆయనతో సమానమైనటువంటి పూజార్హతని పొందేస్తుంది. కాబట్టి భర్త కాని గొప్ప ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ ఎంత గొప్పదైనా కాదు, ఈయన అస్తమానం 10 మందిలోనూ అదే పనిగా తిరుగుతూ ఉంటాడు అనుకోండి, వాళ్ళ ఆయనే తిరుగుతుంటాడు అస్తమానం అంటాడు. అందుకని ఎక్కడ ఎవరు ఎలా ప్రవర్తించాలో దాంపత్య ధర్మాన్ని కూడా అందంగా ఆవిష్కరిస్తుందండి మహాభారతం. మీరు ఎన్ని కోణాల్లో చూడండి. మాకు చిన్నతనంలో సంబరాలకు వెడితే ఏలూరులో ఏంటి సీతారామ కళ్యాణం పందిర్లు వేసేవారు, రామకోటి పందిర్లే, అనేక రంగురంగుల కళ్ళద్దాలు అమ్మేవారు. 1 రూపాయి ఇచ్చుకుంటే 20 కళ్ళద్దాలు, 5 పైసలు కోటి. ఎందుకంటే కాసేపు ఆ రబ్బర్ దాంతో ఎర్ర కళ్ళద్దాలు ఎట్టుకుంటే ప్రపంచం అంతా మండిపోతున్నట్టు కనపడేది, ఆ కాసేపటికి నీలం కళ్ళద్దాలు ఎట్టుకుంటే విష్ణుస్వరూపంగా కనపడేది, ఆ కాసేపటికి ఏదో తెల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే లక్ష్మీస్వరూపంగా కనపడేది. ఆ కళ్ళద్దాన్ని బట్టి లోకం యొక్క రంగు మారిపోతుండేది. అలా మహాభారతాన్ని మీరు ఏ కళ్ళద్దాలు పెట్టుకు చదువుకుంటే ఆ కళ్ళద్దాల ధర్మాన్ని మీకు చూపిస్తుంటారు. మీరు పెట్టుకోవడం చేత కావాలంతే, పెట్టుకుంటే అన్ని ధర్మాలు మహాభారతం మీకు అందించేయగలదు. కాబట్టి భీముడు అన్నాడు, మదమున కీచకాగ్రజుడు మార్కొని నిల్చిన వీకమైమయింగదిసిన మీని, అప్పుడు ప్రకాశ రహస్య విభేద బుద్ధి నా కొదవునే, అయినా నే తలచి యోసిన భంగి నిగూఢ వృత్తిమై
పదిలము గల్గి తిన్నని ఉపాయమునం తెగజూతు నా తిని. నిజమే ద్రౌపది, నువ్వు చెప్పింది పరమ యథార్థం, నేను అలా కోప్పడకూడదు. కానీ ఎదురుగుండా కీచకుడు నిలబడి నీతో మాట్లాడుతున్నాననుకుని వాడు అనకూడని మాటలు అని మాట్లాడిన తర్వాత, నేను విన్న తర్వాత, నేను వాడి మీద కలియబడినప్పుడు నాకు విపరీతమైన కోపంతో ఉంటే, వాడు నన్ను గుద్దుతూ ఉంటే, నాకు కోపం వచ్చి నేను గుద్దుతుంటే, అప్పుడు నాకు ఈ మాటలు గుర్తొస్తాయంటావా అని ఎంత ఉన్నదున్నట్టు మాట్లాడాడో చూడండి. గుర్తొస్తాయంటావా? సరే, నా సాధ్యమైనంత మటుకు ఈ ప్రణాళికని నిశ్శబ్దంగానే జరిపిస్తాను. ఆ పైన కార్యం చిట్ట చివరికి దీని విజయం ఎవరి వల్ల అంటే కేవలం పరమేశ్వరానుగ్రహం. ఆ పరమేశ్వరానుగ్రహం ధర్మం ఇటుంటే అటు అని. సరే, ఎక్కువసేపు ఇక్కడ నిలబడకు, మన ఇద్దరం ఎక్కువసేపు ఇక్కడ ప్రస్తావన చేయకూడదు. ఎందుచేతనంటే నిన్న రాత్రి వచ్చావు, అందరూ పడుకున్నారు, పగటి వేళ పనులు మీరు తిరుగుతుంటారు. ఇంతసేపు పాంచాలి ఎవరితో మాట్లాడుతోంది, ఎందుకు మాట్లాడుతోందని అనుమానం వస్తుంది. ఈ ఆ వంటల వాళ్ళు యుద్ధం చేస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకునేది ఏమిటో వెళ్ళి ఆయనతో చెప్తోంది, ఐదుగురు గంధర్వుల్లో ఆయన ఓడా అంటారు. అందుకని చెప్పి నువ్వు వెళ్ళిపో నీ పని మీద అంటే ఆవిడ గబగబా తన మందిరంలోకి తాను వెళ్ళిపోయింది. సూర్యోదయం అయింది కదా, అప్పటికే పగలు నడుస్తోంది. పగలు నడుస్తున్నా నడవనట్టున్నవాడొకడు ఉన్నాడు. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అంటే ఇంకా తెల్లవారదేమి అంటే అలా ఏం ఆలస్యాలు తొందరలు ఏమి ఉండవు దానికి. అంటే ఈయన ఆర్తి అటువంటిది అని, అబ్బా ఇంకా తెల్లవారదేమిటి అనిపిస్తే చాలా సంతోషం ఎక్కువైపోతే ఇంకా మార్చి 11 రాదేమి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఉంటే ఏమవుతుంది, తొందర అంటే లోపల ఉన్నటువంటి ఆర్తి సంతోషం ఎవరికి? కీచకుడికి. ఎవరికి ఉత్కంఠ? ద్రౌపదికి, భీమసేనుడికి. అందుకని ఆయన ఇంకా చీకటి పడదేమిటి, సూర్యుడు నా మీద పగబట్టాడు అంటున్నాడు. ఆయన కర్మ, ఆయనకేం కర్మ, నా మీద పగబట్టాడు అందుకే అంత మెల్లగా నడుస్తున్నాడు. వస్తుందా, మాట తప్పిపోతుందా? ఆయన బాధ ఏమిటి, ఒక్కడే వస్తాడా 10 మందితో వస్తాడా ఆయన? ఈయన బాధ ఏమిటి, అసలు వస్తుందా, మాట తప్పిపోతుందా, ఏమరుస్తుందా? అయినా వస్తానంది కాబట్టి, ఒప్పేసుకుంది కాబట్టి, అసలు నేను రాత్రి చీకటి పడేదాకా ఎందుకు, ఇప్పుడే విడిపోయి వెంట తరుగు పట్టుకుని తెచ్చేసుకుంటే గొడవ వదిలిపోలేదు, అంతసేపు నేను ఎక్కడ ఉంటాను, ఈలోగా మన్మధబాణాలకి చచ్చిపోతానేమో అని వాడికి స్తంభం చూసినా ఏది చూసినా అంతటా విష్ణువు కనపడిన ప్రహ్లాదుడికి ఎలా కనపడ్డాడో ఉపమానం కూడా సరికి సరిపోదేమో. ఈయనకి మాత్రం ఎక్కడ చూసినా ద్రౌపది, ఆ మోహం, ఆ వికార చేష్టితములు నేను గంటసేపు ప్రసంగం చేయక్కర్లేదు, మీరు ఎప్పుడైనా విరాటపరమంలో చదువుకోండి. కాబట్టి ఇంతసేపు ఆ వికారాలు పొంది చీకటి పడాలి, చీకటి పడాలని కీచకుడు కోరుకుంటున్నాడు. చీకటి పడాలి, కీచక సంహారం అయిపోవాలని భీముడు కోరుకుంటున్నాడు. ఈ చీకటి నా యొక్క అజ్ఞాతవాస అరణ్యవాసములనేటటువంటి సమస్త కష్టముల రూపంలో ఉన్న చిట్ట చివరి చీకటి అని ద్రౌపదీదేవి అనుకుంటోంది. ఇంతమంది ఇన్ననుకుంటుండగా ఇంతమంది ఎదురు చూస్తున్న చీకటి రానే వచ్చింది. సూర్యాస్తమయం అయింది, వీధులలో జనసంచారం తగ్గిపోయింది. మదం బొలసెన్ విట చిత్తవృత్తులన్, విటులైనటువంటి వారి యొక్క చిత్తవృత్తుల యందు మదనతాపం పెరిగింది. ఎత్తు పల్లం తెలియట్లేదు, మరుగు బయలు తెలియట్లేదు, కనుమూత కనువిచ్చు రెండిటికీ తేడా తెలియట్లేదు. చీకటి యొక్క గొప్పతనం అలా ఉందన్నారు తిక్కన గారు. ఎంత పెద్ద పెద్ద మాట్లాడి ఎంత అందంగా గమనించారు, ఎంత వేదాంత ధోరణిలో మాట్లాడారు ఆయన. ఎత్తు పల్లం, పగటి పూట అయితే అబ్బాయి ఎంత ఎత్తుగా ఉందో అంటారు, ఎంత పల్లంగా ఉందో అంటారు. చీకటి పడ్డాక ఎత్తుని పల్లాన్ని తెలియనివ్వలేదు, మరుగుని బయలుని తెలియనివ్వలేదు. అదేంటి, స్టోర్ రూమ్ చీకటిగా ఉందంటాడు, హాల్లో వెలుతురుగా ఉందంటాడు, స్టోర్ రూమ్లో కనపట్టలేదు ఇక్కడికి తీసుకురండి హాల్లోకి అంటాడు. ఇప్పుడు స్టోర్ రూము అంతే, హాలు అంతే, మరుగు అంతే, బయలు అంతే. కను విప్పుకి కను మూతకి తేడా లేదు. ఇలా మూసుకుంటే పగటి వేళ చీకటి, ఇలా విప్పితే వెలుతురు. చీకటి పడ్డాక ఇలా మూసినా ఒకటే, ఇలా తెరిచినా ఒకటే, అలా చేసింది చీకటి అన్నారు. అన్నింటినీ తనలో లయం చేసుకుని ఒకటి చేసింది అన్నారు. ఇప్పుడు ఇటువంటి చీకట్లో సంతోషపడ్డాడు. సంతోషపడి మొట్టమొదట భీమసేనుడు నర్తనశాలకి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీదేవి ఆ వంటలశాల దగ్గరికి వచ్చింది. ముందు భీముడు నడుస్తున్నాడు, ద్రౌపదీదేవిని కొంచెం దూరంగా నడవమని చెప్పాడు. నువ్వు నాకు వెనక్కి, నా వెనకాతల రా, ఇద్దరం కలిసి నడవద్దని చెప్పాడు.
ఇద్దరూ కలిసి వెళుతున్నారనుకోండి, ఎవరైనా తటస్థపడ్డారనుకోండి, ఏంటి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటారు. పైగా నిన్ననంత గొడవ జరిగింది, వలలుడును సైరంధ్రి కలిసి ఎక్కడికి వెళుతున్నారు, చీకటి పడుతున్నప్పుడు అనుకుంటారు కదా. ఆయన పని మీద ఆయన వెళ్తున్నట్టు ఈవిడ కాకతాళీయం వెళ్తున్నట్టు, అందులో అనుమానం జరగడానికి ఆస్కారం ఉండకూడదు. అందుకని నేను అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉండు, వెనక్కి ఉండు, బాగా వెళదాం అన్నాడు. ముందు తాను నడుస్తున్నాడు. నడిచేటప్పుడు ఎలా నడిచి పెడుతున్నట్ట, అతడు పెండ్లికి పిలిచిన ఎట్లు విగత హృదయుడై తల చీర యాయితము చేసి ద్రుపదనందన చూచి నాతోన వెనక అల్ల అంతంతనరు అరుగుజెమ్మని కడంగి. ఒక చీర ఒకటి బాగా ఇలా తలకి చుట్టేసుకున్నాడు. అంటే చీర అంటే ఆడదాని చీర అని సంభావన చేయకండి మీరు అక్కడ, అలా అలా ఆలోచన చేయకండి. ఓ బట్ట చుట్టుకున్నాడు తలపాగా చుట్టుకుని, పెళ్లికి పిలిస్తే ఎంత సంతోషంగా పెళ్లికి బయలుదేరతారో అలా బయలుదేరాడు. అంటే యుద్ధం అంటే ఆయనకి అంత సంతోషం కాబట్టి పెళ్లికి పిలిచిన ఎట్ల వికచ హృదయుడై సంతోషంతో కూడిన అంతరంగం ఉన్నవాడై నడిచి వెడుతూ ద్రౌపదీ దేవిని దూరంగా నడిచిరమ్మన్నాడు. గమనమున వీక వేరొక వికారము పుట్టక సంగరోత్సవోద్యమ రభసాతిరేకము బయల్పడు పించుకలేక రోష సంభ్రమముక ఇంతయైన బరభావన నిరూప్యముగాక ద్రౌపదీరమణుడు పోయే ద్రౌపదీరమణుడు పోయే విక్రమ ధురంధరంతతంకగా నాట్యశాలకున్. ఆయన గమనము వీక వేరొక వికారము పుట్టక మనసులో పొంగినటువంటి ఆనందము తన యొక్క నడకయందు ఎంతమాత్రమూ కనపడకుండా లోపలి సంతోషాన్ని నిగ్రహించి మామూలుగా ఏదో మెల్లగా నడిచి వెళ్తున్న వాళ్లే, ఏదో పని మీద వెళ్తున్న వాళ్లే అలా మెల్లగా నడుస్తూ వెళ్తున్నాడు. లోపల మంచి సంతోషం ఉరకలు వేస్తోంది, కానీ ఆ ఉరకలు వేస్తున్న సంతోషాన్ని నడకలో కనపడనివ్వలేదు. అంటే యుద్ధం కూడా అలా చేయగలడు ఇప్పుడు. అలాగే సంగరోత్సవోద్యమ రభసాతిరేకము బయల్పడుటించుకలేక, యుద్ధం చెయ్యాలనేటటువంటి ఉత్సాహం లోపల ఉవ్విళ్ళూరుతున్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా రోష సంభ్రమం ఒక ఇంతయైన బలభావ నిరూప్యముగాక విపరీతమైన కోపం లోపల ఉన్నా చూసేవాడికి ఏదో మామూలుగా అలా వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు తప్ప అసలు ముఖంలో కనపడదు. అలా కోపాన్ని నిగ్రహించి ద్రౌపదీరమణుడు పోయే, ద్రౌపదీరమణుడు అంటే ద్రౌపదీదేవి యొక్క భర్త వెడుతున్నాడు, ఎలాగా విక్రమ ధురంధరతన్ తగ నాట్యశాలకున్. విక్రమ ధురంధరుడై నాట్యశాలకి నర్తనశాలకి బయలుదేరాడు. ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ బోధరహిత ప్రద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతం. ఇక్కడికి వచ్చేటప్పటికి మారింది స్థితి. ఇప్పటి వరకు మామూలుగా వెళ్ళాడు, నర్తనశాల దగ్గరకు వచ్చేశారు. ఇప్పుడు అక్కడ ఇంకెవరైనా జనం ఉంటారా? ఎవరుండ్రీ, చీకటి పడ్డాక నర్తనశాల వైపుకి ఎవరు రారు. ఎందుకో తెలుసా అండి, నర్తనశాలని చూడ్డానికే భయంగా ఉంటుంది. ఎందుకు భయంగా ఉంటుంది అంటే ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్ పెద్ద పెద్ద స్తంభాలతో పెద్ద పెద్ద మంటపాలు, ఎంతంత మంటపాలో తెలియదు. వచ్చిన బాధ ఏంటంటే మీరు విడితే ఎవరో నిలబడినట్టు కూర్చున్నట్టు అలా కనబడతాయి. కటిక చీకటి. ప్రాంతాది ప్రవిభాగ బోధరహిత ప్రద్వారమున్, ఇది లోపలికి వెళ్ళడానికి ప్రవేశించవలసినటువంటి ద్వారం అని కూడా అర్థం కానటువంటి పెద్ద పెద్ద గడపలు. గాతరస్వాంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతం. ఇక్కడ దాకా వెళ్ళేటప్పటికి మాత్రం భార్య చేయి పట్టుకున్నాడు. ఇహ చూసేవాడెవరు, ఇంకక్కడ ఎవడు ఉండడు అసలు, అక్కడ ఈ దగ్గరికి వెళ్ళేవాడు లేడు. అందుకని ఒక్క నిమిషం ఆగాడు, ఆవిడ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ద్రౌపదీదేవి చేయి పట్టుకుని నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడు అత్యుగ్రతం, అపారమైన ఉగ్రతతో కోపంతో ఆ నర్తనశాల ప్రవేశం చేశాడు. కీచకుడు కూడా వస్తున్నాడు. ఆయన చీకటి పడింది, సంతోషంతో ఉన్నాడు, మధిర సేవించాడు, విపరీతమైనటువంటి కామోన్మాదంతో బయలుదేరి వస్తూ ఆయన నర్తనశాలలోకి అంత ఉత్సాహంతోనూ వెడుతున్నాడు. ఆయన ఉత్సాహానికి కారణం కీచక సంహారం, ఈయన ఉత్సాహానికి కారణం ద్రౌపదీ సమాగమం జరుగుతుందన్నటువంటి ఆశ. సింగంబున్న గుహానికేతమున కుంసిఘంబునన్ వచ్చు మాతంగంబు బురిణించుతున్ పవనపుత్ర స్వీకృతం బయ్యున్న ఆ రంగాగారము శేరవచ్చి మదిలో రగంబు ఘూర్నిల్లా ఇంతింకాముండిట తేడ ఇంతకని
ఉద్ధృతాంగ జన్మాదుడై ఆ వచ్చినటువంటి వాడు సింగంబున్న గుహానికేతమునకు శిఘ్రంబున్ శిఘ్రంభంబునంచొచ్చు మతంగంబూలి. ఒక పెద్ద పర్వత గుహ ఒకటి ఉంది, ఆ పర్వత గుహలో ఒక సింహం ఒకటి పడుకునుంది. ఆ పడుకుంది అక్కడ లోపల సింహం అన్న విషయాన్ని తెలియక మంచి సంతోషంగా ఓ చిన్న ఏనుగు పిల్ల ఒకటి తొండమాడించుకుంటూ ఆ గుహలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక బయటికి వస్తుందా? ఇక రాదు. అంటే ఇదే ఆఖరిసారి వెళ్ళడం, ఇక రావడం పీనుగే. ఇది తిక్కన గారు చెప్పడంలో ఉన్నటువంటి అందం. కాబట్టి సింగంబున్న గుహానికేతమునకు శిఘ్రంబునన్ వచ్చు మాతంగంబు బురిడించుచున్ పవనపుత్ర స్వీకృతం వైన ఆ రంగాగారము సేరమచ్చిమదిలో రగంబుహుర్నిల్లా. పవనపుత్ర స్వీకృతమయ్యున్న ఇప్పటికే భీమసేనుడు దాన్ని యుద్ధరంగంగా మార్చుకొని సిద్ధంగా అక్కడ కూర్చుని ఉండగా మనస్సులో విపరీతమైన కామంతో ఈయన ఆయనకి ఉత్సాహంతో ఒళ్ళు పొంగితే ఈయనకి కామంతో ఒళ్ళు పొంగి అందులోకి ప్రవేశించాడు. భీమసేనుడు ఏమీ తెలియని వాళ్ళ సంకేత స్థలంలో ఏ ఆసనం మీద మనం కూర్చుందామని ద్రౌపదీదేవి చెప్పిందో ఆ ఆసనం మీద ముందుగా వెళ్ళి ఓ ఉత్తరీయం కప్పుకొని కూర్చునున్నాడు. ఓ చీర ఒకటి తలకి చుట్టాడుగా, అది విప్పి చుట్టూ కూర్చున్నాడు. ఒక బట్ట, అది చీర పంచ, అలాగే ఒక దీర్ఘమైన వస్త్రం కట్టుకుని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నాడు? ఆయన వచ్చి ముట్టుకుంటాడు కీచకుడు, చెప్పాడుగా మాట, కానీ పైకి ఒకలా కూర్చున్నాడు, లోపల ఒకలా ఉన్నాడు. ఘనతర కోపవేగమున కంపమునందు నిజంగంబులన్ తన ధృతి పెంపు సొం పచలితంబు అచలితంబుల చేయ సమీర కూర్మి నందనుడు తదీయ చేష్టలును తద్వచనంబుల చొప్పుడు నేర్పడంగనుమతి నురకుండే అవికారని గూఢ నిజ ప్రకారుడై. ఆయన ఎలా కూర్చున్నాడంటే ఆ కూర్చున్నప్పుడు కోపంతో తన అవయవాలు ఏవీ కదలకుండా నిగ్రహించుకుని వచ్చినటువంటి కీచకుడు తనని ముట్టుకుని ద్రౌపదీదేవినే ముట్టుకున్నాను అన్న భ్రాంతితో ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటలు వినడానికి సిద్ధపడినటువంటి వాడై చెప్పాడుగా, మాటలు వింటే పులిని కర్రతో కొట్టినట్టు అవుతానని నేను ఏ మాటలు మాట్లాడతాడో వినడానికి. తన భార్య పట్ల అలా మాట్లాడితే ఎంత కోపం వస్తుంది భీముడు లాంటి వాడికి. అలా కూర్చుని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కీచకుడు గబగబా లోపలికి వచ్చాడు. ఆ తల్పం దగ్గరికి వచ్చాడు. ఒక మానవాకృతి కనపడింది అంతే. ఆమె ద్రౌపదీదేవియే అనుకున్నాడు. అబ్బా, నాకన్నా ముందే సంకేత స్థలానికి వచ్చి కూర్చుంది, ఎంత మాట తప్పని తల్లో అంటాడా వాడు అనడగా అందుకని అని అనుకుని మనసులో కీచకాధముండు కిమ్మీర వైరిపై కేలు సాచియా విశాలనయనగాతలంచి మేను గరుపారనిట్లను మదన ఘోర్ణమాన హృదయుడగుచు. ఆ కిమ్మీర వైరిపై, కిమ్మీరుడన్న రాక్షసుని చంపినటువంటి భీమసేనుడి యొక్క ఒంటి మీద ఇలా చెయ్యేసి వెంటనే ఈయన ఒళ్ళు పులకరింతలు వచ్చాయి కీచకుడికి. ఎందుకని, ఆవిడ ద్రౌపదీదేవి కాదు, కానీ ఎందుకు పులకరింతలు మరి అంటే వాడు అంతగా ద్రౌపదీదేవిని నమ్మేసి ఉన్నాడు. ఒళ్ళు పులకరింతలు వచ్చేసి మనసు పొంగిపోతుండగా ఇలా అనడం మొదలుపెట్టాడు. వనిత, మనోహరంబులకు వస్తువులను వెట్కనేరి నీకని నియమించి తెచ్చితి ప్రియంబుగైకొను ఎప్పుడు అంగనాజనములు నన్ను చూచి మరుసాయకములు తమ చిత్తవృత్తు లేచిన గొనివొచ్చి ఇత్తురు విశిష్ట ధనంబులు నాకు లంచములు. ఇది కదండి పులిని కర్రతో కొట్టడం అంటే. అన్నాడు వనిత, ఓ ద్రౌపది, నేను మనోహరమై కంటికింపై చాలా విలువైన వస్తువులన్నీ ఏరి ఏరి తెచ్చాను నీకోసం. ఏరి, ఈ మాట తెలుగులో బాగా ఉపయోగింపబడే మాట. కూరల దగ్గరికి వెడితే ఏరుకోండి, పళ్ళ దగ్గరికి వెడితే ఏరుకోండి, ఏరుకోండి అంటే ఎన్నుకోండి అని. ఇంచి ఇంచి ఆ ఏరి ఏరి ఇంచి ఇంచి ప్రీతికి అది ప్రీతికి పర్యాయ పదం. ఎందుకంటే భార్య బాగా ఉండేటటువంటిదైతే రైతు బజారులో ఏరుకుని కొనుక్కుంటారు. ఏవి పట్టికెళ్ళినా అన్నీ ఒక కూరలాగే ఉండేటట్టయితే నిలబడి ఓ 1 కేజీ దొండకాయలు 1 కేజీ వంకాయలు వేసేయని చెప్పేయచ్చు కదా. ఆయన బాగా ఏరుకుంటున్నాడు అంటే ఆయన భార్య బాగా వండుతుంది అని గుర్తు కదండి. ఆయన ఏమీ ఏరుకోకుండా నిలబడి ఏరుకుంటున్న వాడిని చూసి ఏమి భాగ్యవంతుడో అనుకుని కొనుక్కుంటున్నాడంటే ఆయన దౌర్భాగ్యం అటువంటిది అని గుర్తు కదా. ఏరి ఏరి అంటే ప్రతిదాని యందు ఆ ప్రీతి.
ఇప్పుడు ఈ చిన్న వంకాయలు ఒకే సైజువి లేతగా ఉన్నావు, మెత్తగా ఉన్నావు, పట్టికెడితే కోసి నాలుగు పక్షాలు చేసి ధనియాల కారం పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించి నా భార్య ప్రీతిగా వడ్డిస్తే అబ్బా అనుకున్నవాడ ఒకే సైజులో ఏరుకుంటాడు. ఇంతకాయైనా ఇంతకాయైనా మా ఆవిడ భీమసేనుడు తరిగినట్టు తరిగి వండితే ఒక్కలాగే ఉంటుంది అనుకున్న వాడికి ఏరుకోవడం కూడా ఎందుకు ప్రారంభం. కాబట్టి నేను మన్నింపబడేదనుగాక విషయాన్ని ఆవిష్కరించానంటే, కాబట్టి ఏవి తీసుకొచ్చానన్నాడు. ఏరి నీకని నియమించి తెచ్చితి ప్రియంబునగైకొనుము, ప్రీతితో వాటన్నింటినీ స్వీకరించు. నీకొక విషయం తెలుసా, నా జీవితంలో ఇదే మొదటిసారి నేను ఇలా కానుక తేవడం. ఎందుకంటే సాధారణంగా ద్రౌపది ఇప్పటి వరకు ఏమిటో తెలుసా, నన్ను చూడగానే ఆడవాళ్ళందరూ నా మీద మరులు కొని మన్మదబాణాలు పడి ఎప్పుడెప్పుడు నా పొందు దొరుకుతుందా అని కలవరించి వాళ్లే కానుకలు పట్టుకుని వచ్చి నా పాంపు చేరుతుంటారు. నేనే కానుకలు పట్టుకురావడం నా జీవితంలో ఇదే మొదటిసారి. అంటే ఎంత తన గురించి తాను పొగుడుకున్నాడో చూడండి, ఆ పొగుడుకోవడానికి ఇంకా అర్థం లేదు అసలు. ఒక్కొక్కటి అంత విచిత్రంగా ఉంటాయి. ఏదో నేను ఒకప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూశాను. 12వ అంతస్తు నుండి ఆత్మహత్య చేసుకోవడానికి నేలకి దూకేసేటటువంటి వాడు 6వ ఫ్లోర్లో ఉన్న మా కంపెనీని దాటి కింద పడిపోతుండగా మా వాడి క్లెయిమ్ సెటిల్ చేసి ఇచ్చిన చెక్కు పట్టుకుని కింద పడిపోవచ్చు అని అడ్వర్టైజ్ చేశారు. అంటే అంత ఫాస్ట్ గా క్లెయిమ్స్ సెటిల్ చేస్తాను. నేను చాలా తెల్లబోయే, ఇది ఎక్కడ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, వేరొక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటైజ్ అయింది. ఇప్పుడు రకరకాల వాళ్ళు చేస్తున్నారు. అంటే దాని ఎందు అర్థమేమి ఉండదు. ఇంకా ఒక విచిత్రమైనటువంటి ప్రతిపాదన అన్నమాట. కాబట్టి ఆయన కూడా అలా చెప్పాడు, నాకే లంచాలు ఇస్తారన్నాడు. సరే అదేదో అడిగోవాల, అలా విడిచిపెట్టండి. నాదు రూపంబు మనంబున చిక్కిన తరుణి తక్కరు నేల సరకు చేయు, నాదు లావణ్యంబునకు నిత్యమిచ్చిన ఎలనాగ పైబడకేల నిలుచు, నా విలాసంబులు భావింపబడసిన ఇంటి పుష్పాస్త్రుచే ఎట్లు బ్రతుకు, నా వివేకమునకు ఆనందింపగడిన అంగన ఎట్లు విరహగ్ని గ్రకకుండు, మెరయా నా ఆడు మాటలు తెరపిండు, ఉల్లములకు ఇంపారెడు ఉరులు కావే, ఇట్లు నీ ఒక్కతవి నన్ను నేలుకొంటివి కానా, మాటలింకేటికి కమలవదన. ఇవి కొట్టడం అంటే పులిని కర్ర పెట్టి. ఆయన అన్నాడు, వనితామ నేను నాదు రూపంబు మనంబున చిక్కిన తరుణి తక్కరు నేల సరుకు చేయు, నన్నొక్కసారి చూసిన ఆడది ఇంకొక పురుషుడితో ఎలా జీవిస్తుంది, నా లావణ్యాన్ని ఒక్కసారి చూసిందో నా మీద పడకుండా ఎలా ఉంటుంది, నా విలాసం కానీ ఒకసారి చూస్తే మన్మదబాణాలు పడకుండా ఎలా ఉంటుంది, నా వివేకం చూసిందనుకో విరహాగ్నిలో పడి కాలకుండా ఏ ఆడది మాత్రం ఉంటుంది, నా మాటలు వింటే అవి వాళ్ళ పాలిట ఉరులు వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబడతాయి. అంత మంచి మాట నైపుణ్యం ఉన్నవాణ్ణి నేనే వెంటబడి తిరగవలసి వచ్చింది ఒక్క నీ విషయంలోనే అన్నాడు. ఇన్ని అన్న తరువాత భీమసేనుడు విన్నాడు. అప్పుడు దక్షిణామూర్తిలా కూర్చొని ఉండకూడదుగా, ఈయన జవాబు చెప్పాలి. ఈయన జవాబు చెప్పాలంటే పురుషకంఠం. అంటే భీముడి నైపుణ్యం చూడండి, అంత అక్కస కడుపులో దాల్చుకుని ద్రౌపదీదేవి యొక్క కంఠాన్ని అనుకరించాడు. పూర్వం ఆర్కెస్ట్రాల్లో సుశీల గారి పాటలు మొగాళ్ళు పాడుతుండేవారు, అదొక చమత్కారం. అలా కొందరికి పురుషులకి స్త్రీ కంఠం ఉంటుంది. పూర్వం కొంతమంది పురుషులు స్త్రీ పాత్ర వేసి అత్యద్భుతంగా నర్తన చేసేవారు వేదాంతం వారి కుటుంబాల్లో కొంతమంది. అలా ఈ భీముడు ద్రౌపదీదేవి యొక్క కంఠాన్ని అనుకరించి మాట్లాడుతున్నాడు. ద్రౌపదీదేవియే మాట్లాడుతోంది అనుకున్నాడు కీచకుడు. ఆయన ఎన్ని ప్రజ్ఞలున్నవాడో చూడండి, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆయన అన్నాడు, ఇట్టివాడవ కావున నీవు నిన్ను పొగడి కొందుదగు. ఆహాహా, ఇంత గొప్పవాడివి కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు అన్నాడు. ఎవడు వాడిని పొగుడుకున్నాడో వాడు అక్కడే చచ్చిపోయినట్టు గుర్తు. కాబట్టి నీ చావు వచ్చింది కాబట్టి నేను నువ్వు పొగుడుకుంటున్నావు. అక్కట నా పోల్కి ఆడదాని వెతికియు ఎయ్యడనైనా నీకు పడయవచ్చునే, ఎరుగక పలికితి వీట్లు. నాలాంటి ఆడదాన్ని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా చూసావేంటి, ఏమిటో ఆడదాని అంటున్నావు, ఎప్పుడైనా చూసావా నాలాంటి ఆడదాన్ని, చూద్దుగలివి కాసేపట్లో నీకు తెలిసి వస్తుంది అన్నాడు. నా ఎడల చేర్చినప్పుడు నీ ఎడలు ఎట్లగునో దాని నీ వెరుగెదు, నన్నే అబలతోడిదిగా చేయదలంచితివి. తప్పు చేసిది కంటే నా ఒంటితో నీ ఒళ్ళు చేర్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో చూద్దుగలివి కాసేపట్లో. నన్ను మిగిలిన అబలలతో పోల్చి మాట్లాడతాయేమిటి, తెలియక మాట్లాడుతున్నావు. చూద్దుగలివి చేర్దుగలివి శరీరాన్ని, ఆ తమాషా ఎలా ఉంటుందో చూద్దుగలివి.
ఒకలా అర్థం అవుతోంది కీచకుడికి, ఆయనకి ఎలా అర్థం అవుతోందో నేను మీకు చెప్పక్కర్లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏమిటంటే మల్ల యుద్ధంలో తాను ఏం చేయబోతున్నాడో ఎలా సంహరించబోతున్నాడో చెప్తున్నాడు. నన్నుముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవువాడవే, అయినా తను వేయబడసిన ఫలమే కనియదా ఇది చిత్తభవ వికారములెల్లం. ఇప్పటి వరకు నీకు మనసులో శరీరంలో వచ్చినటువంటి వికారాలున్నాయే, ఈ వికారాలన్నిటితో నన్ను ముట్టుకోవడానికి వచ్చావు కదా, ఇక నన్ను ఒకసారి ముట్టుకున్న తర్వాత ఇంకో ఆడదాని జోలికి ఎడతావా నువ్వు, ఇక వెళ్ళవు. అంటే ఏమిటి దాని ఉద్దేశం, ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉండదు, ఆడవాళ్ళందరికీ శ్రీరామ రక్ష పెట్టేస్తున్నాను, ఇక వెళ్ళడానికి శరీరం ఉండదు, ఈ శరీరంలో చిత్తానికి వికారాలు ఉండవు. ఇది పైకి ఆయనకేమని అర్థం అవుతోంది, ఇక నాలాంటి కాంత దొరికిన తర్వాత ఇతర కాంతల మీద నీకు మోజెందుకుంటుంది అని ఆయన అనుకుంటున్నాడు అని ఒక్కసారి పైకి లేచాడు. పైకి లేచి తను కప్పుకున్నటువంటి ఆ వస్త్రాన్ని తీసి అవతల పారేసి తలపట్టి కీచకుణ్ణి ఉంచి కిందకి తొక్కి పట్టాడు. ఆ కీచకుణ్ణి సామాన్యుడిగా ఆలోచించకండి, బట్ట తీసి తలపట్టి కిందకి ఉంచేటప్పటికే ఆ లిప్త కాలంలో చూశాడు ఎదురుకుండా, స్పష్టంగా భీముడని తెలియదు కానీ గంధర్వుడు అనుకున్నాడు. ఆమె యొక్క భర్తలలో ఒకడు నన్ను మట్టు పెట్టడానికి వచ్చాడు అనుకున్నాడు. అనుతుంగట్కున లేచి రోషకటినంబౌహాసమాసూతు నెమ్మన మద్వేగము వందజేయు బల సామాగ్రి సముద్రంభణంబున వానిం తలపట్టి వంచుటయు నేపుంజీవయుం దోపవాడనుమానింపక బెట్ట దల్చుకుని కోపాటోపదీప్తంగుడై. పట్టుకుని వంచి కిందకి తొక్కి పెట్టి భీమసేనుడంతటి వాడు మోకాళ్లతో కన్నబోతే వాడు ఒక్క పాటున విపరీతమైనటువంటి బలంతో భీముడు నవ్వుతుంటే త్రాచుపాం పైకి లేచినట్టు లేచి భీముడి మెడ పట్టుకుని భీముణ్ణి కిందకి వంచి పిడికిటి పోట్లతో గుద్దాడు. గుద్ది కింద మీద పడి ఇద్దరు యుద్ధం చేస్తుంటే యుద్ధం వస్తుంది అనుకోలేని కీచకుడు అనుకోని సమయంలో అంత యుద్ధం చేశాడు. ఏ సామాన్యంగా చచ్చిపోలేదండి కీచకుడు, అంత బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, పొడుచుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, ఒకళ్ళ గుండెల మీద ఒకళ్ళు మోకాళ్ళేసి తొక్కుకుంటున్నారు, తొడల మధ్య పెట్టి నలుపుకుంటున్నారు. ఇంత అల్లరి చేసిన బాహుబంధనంలో గట్టిగా పట్టిన జారుతున్నాడు లేస్తున్నాడు, కానీ ఆయన కుయ్యనడు, ఈయన కుయ్యనడు. ద్రౌపదీదేవి మాత్రం భీమసేనుడికి విజయము లభించుగాక అని మనసులో ప్రార్థన చేస్తోంది. తన అగపాటొరులెరుగుదురని సూతుడు సమయభంగంబగుటకు భీముడును గొంకుచు చప్పుడు సేయని గూఢ విమర్దన ప్రహారముల దగన్. తెలిస్తే ఇంత రాత్రివేళ మా ఆడది రమ్మంటే అక్కడికి పోయేట వెళ్ళి తన్నులు తిన్నాడు చూడండి ఎలా ఒడ్డి నిండా ఎలా దెబ్బలు తగిలాయో అంటారని తన భంగపాటు తెలుస్తుందని కీచకుడు. పైకి అరిస్తే అజ్ఞాతవాస భంగమైపోతుందని భీమసేనుడు. ఇద్దరూ కూడా గూఢంగా మాట్లాడకుండా ఒకరినొకరు మర్దించుకుంటున్నారు. ఇలా మర్దించుకుంటూ ఉండగా క్రమక్రమంగా కీచకుడి బలం తగ్గిపోయింది, భీమసేనుడి బలం పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత ఒక పెద్ద పూలతో పళ్ళతో ఉన్నటువంటి చెట్టుని ఒక మదగజం వెడుతూ వెడుతూ తన తొండంతో పట్టి చుట్టి పీకి విసిరి పారేసినట్టు ఆ కింద పడినటువంటి కీచకుణ్ణి మొత్తం తాను ఆక్రమించి జారి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కీచకుడి ఆయువు పట్టు మీద ఒక పెద్ద పిడుగులాంటి పోటుతో ఒక్క గుద్దు గుద్దాడు భీముడు. ఆ దెబ్బ ఆయువు పట్టు మీద తగిలేటప్పటికీ కనుగుడ్లు తిరుగుడుబడి నోట నెత్తురు కారుతుండగా కీచకుడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. కీచకుడి ప్రాణం విడిచిపెట్టినప్పుడు కీచకుడికి భీముడు చంపాడని తెలియదు. నీవు భీముడవు అని కాని, ఆమె ద్రౌపది అని కాని కీచకుడు అనలేదు, గంధర్వుడనే అనుకున్నాడు. తప్ప ఆయనకు అసలు తెలియదు భీముడని, ఆమె ద్రౌపది అన్న విషయం కీచకుడికి తెలియదు. కానీ ఎంత కోపం ఉండిపోయిందంటే భీముడికి చంపి ఆ కాళ్ళు రెండు పైకెత్తి ఆ కడుపులోకి తోసేశాడు. వెనక్కి వచ్చి చేతులు రెండు పైకెత్తి ఈ చేతుల్ని ఇలా గుండెల్లోకి తోసేశాడు. కాళ్ళు చేతులు కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తలని మర్దించి లోపలికి తోసేశాడు. ఇప్పుడు అది కలిపి ఒక ముద్ద అయిపోయింది. ఇప్పుడు దాన్ని మర్దించి తిప్పి మాంసపు ముద్ద కింద గుండ్రటి ముద్ద చేశాడు. ముద్ద చేసి అక్కడ పెట్టి లేచి నిలబడ్డాడంటే ఒళ్ళంతా ఎంత నెత్తురు మాంసం అంటుకున్నాయో చూడండి. ఇప్పుడు ఆ మాంసపు ముద్ద వంక చూశాడు.
పక్కకెళ్ళి ఒక అగ్నిహోత్రాన్ని వెలిగించి ఒక కాగడా పట్టుకుని వచ్చాడు. ఆ నెత్తుటి చేతితో ద్రౌపదిని పట్టుకున్నాడు. నిన్ను బాధ పెట్టినటువంటి వాడు చూడు ఎలా పడుకున్నాడో అని ఇలా చూపించాడు. చూపిస్తే పల్లవ ప్రసూన ఫలభరితంబగు మాను కూల ద్రోచు మత్త గజము పూలు వివిధ రత్నభూషణ భూషితుండైన సూతు కూల్చే అదిలసూతుడు వికృతపు చావునంపామది వేడుక పుట్టిన కిట్టి పట్టి మస్తకమును దీన దీర్ఘ భుజశాఖలు పాదయుగంబు మేను లోనికి చొర నుగ్గుగా తురిమి నించిన క్రంతల తిత్తి అయిన కీచకు ధరణీస్థలం జనిపి చక్కని ముద్దగా చేసి తుష్టుడై. అప్పుడు సంతోషించి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆ కాగడా వెలుతురులో చూపించాడు. నిన్ను పడదోషినవాడు, అనకూడని మాటలన్నవాడు ఎలా ఉన్నాడో చూశావా అన్నాడు. కీచకుడని గుర్తుపట్టడం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఒక పెద్ద మాంసపు ముద్ద చేసి అక్కడ పెట్టాడు. ఆవిడ చూసింది, చూసింది ద్రౌపదీదేవికి కడుపులో ఎంత బాధ ఉందో అర్థమవుతుంది మీకు. చూచుతు చేరి వ్రేల్మిడుచుతున్ తలయూచి విలక్షణ చిత్తయై ఆ చపలాక్షి ముక్కుపై అంగుళమంగదీంచి దీనికై కీచక ఇంత చేసితివి సుఖిత్వము పొందుదుగాక. ఇంకా అట్లేచిన నిట్లు కాకుడుగునే అనుచున్ పెరగందుచుండగం. ఆవిడేమి అబ్బాబోయ్ అదేమిటి అలా ఉంది అనలేదు. ఆవిడ కాగడా వెలుతురులో శవాన్ని చూసింది. చూచుచు చేరి వ్రేల్మిడుచు చూడగానే ఆ మాంసపు ముద్దని సంతోషంతో ఒక్కసారి ఇలా వేళ్ళు ఇలా విరిచి, అంటే ఎంత అక్కసుందో చూడండి, వేళ్ళు విరిచి తలయూచి ఇలా తలూపి విలక్షణ చిత్తయ్యి కనుబొమలు ఎగరేసి ఇలా చూసి ఆ చపలాక్షి ముక్కుపై అంగుళము కదిగించి అన్నన్నా దీనికోసం గదింత చేసావు అనుభవించు సుఖత్వాన్ని పొందిపోరండి. ఎంత కడుపు మండి ఉందో చూడండి. ఒక ఆడది సాధారణంగా సన్నివేశం అంత కటిక చీకట్లో చూస్తే, అంత నెత్తుటితో భర్త అంత మాంసపు ముద్దగా కీచకుణ్ణి చూస్తే అబ్బా అంటుంది. అలా అనలేదు ఆవిడ. అనకుండా బాగా సుఖిత్వం అనుభవించావా, దీనికోసంగా ఇంత చేశావు, ఇప్పుడు అనుభవించాను అంటే భీముడన్నాడు. చింతాశల్యము వాసినే భుజబలోత్సేకంబు నీకెక్కెనే శాంతిం పొందెన రోషపావకుడు దుశ్చారిత్రుని చూచితే సంతోషించితే ఇట్లు కాక బ్రతుకన్ శక్యంబే దుర్వృత్తిని చెంతం చేరిన ఎట్టి వీరులకు నా చేతంబయోజాననా. నీ జోలికొచ్చినటువంటి వాళ్ళు ఇలా కాకుండా ఇంకోలా బతకడం వీలవుతుందా, నీకు కలిగిన చింత పోయిందా, నా భుజబలం ఏమిటో తెలిసొచ్చిందా, శాంతి పొందిందా, నీ యొక్క రోషం అంతాను చూశావా, దుష్ట చరిత్రుణ్ణి ఎలా అయిపోయాడో సంతోషించావా, నీ జోలికొచ్చినవాడు ఇలా కాకుండా ఇంకోలా ఉండడం సాధ్యమా అని అడిగాడు. ఆవిడ ఎంతో సంతోషపడిపోయి భీముడితో అంది, కొలువులోపల నిన్న కోపమట్లెత్తిన తలకక నిలిచిన ధైర్య మహిమ నీడిందు చనుదించి నిర్వికారత ప్రజ కన్నుల కప్పిన గౌరవంబు మనవారిలోన ఒక్కనినైన బిల్వకు ఉత్సాహంబు చేసిన సాహసంబు లోక దుర్జయుడుగు నీ కీచకుని వ్రేల్మిడి రూపు మాపిన కడిమి సొంపు చూడ తలపోయ మెచ్చ సంస్తుతియునర్పణ తలంబే నీ ఉత్తమ నాయకత్వ మెరిగి నిన్ను కొనియాడని నెంతదాన మహిత విశ్వయానంద నిర్మగ్నైతి అంది. మహానుభావ, కొలువులోపల నిన్న కోపమట్లెత్తిన తలపక నిలచిన ధైర్య మహిమ, నన్ను కీచకుడు తరువుకొస్తున్నప్పుడు అంత కోపం వచ్చి కూడా నిగ్రహించుకుని ధర్మరాజు గారి కనుసైకి కూర్చున్నటువంటి నీ ధైర్యం, ఇంత నిర్వికారంగా నడిచొచ్చి ఎవ్వరికి అనుమానం తోచకుండా ఇక్కడికొచ్చి ఇంతసేపు మల్లయుద్ధం చేస్తున్నా ఒక్కసారి కూడా చిన్న కేక వేయకుండా నిశ్శబ్దంగా మల్లయుద్ధం చేసి కీచకుణ్ణి మట్టు పెట్టిన నీ సమయోచిత ప్రజ్ఞ, ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్నానని సాయానికి మన వాళ్లలో ఒక్కరిని కూడా పిలవకుండా వచ్చినటువంటి నీ ఉత్సాహ బలిమి, లోక దుర్జయుడైనటువంటి ఈ కీచకుణ్ణి ఇలా యుద్ధం చేసి మట్టు పెట్టగలిగినటువంటి నీ ప్రజ్ఞ, ఇవన్నీ చూడడానికి తలపోయడానికి మెచ్చుకోవడానికి స్తోత్రం చెయ్యడానికి నాకున్న శక్తి సరిపోతుందా, చాలదు. కాబట్టి నిజంగా ఇవ్వాల నీ బలపరాక్రమాలు నీ యుద్ధ నైపుణ్యం దగ్గరుండి చూసి నీ బుద్ధి బలానికి ఆశ్చర్యపోయి పరమ సంతోషంతో ఉన్నానయ్యా భీమసేన అంది ఆ తల్లి. ద్రౌపదీదేవి అంత సంతోషంతో ఉన్నటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేస్తాను, ఎందుకంటే ఇక్కడే ఒక పెద్ద మలుపు తిరుగుతుంది విరాటపరం.